అన్నా అసలు ఈసారి 2024లో రాజకీయం ఎలా ఉండబోతుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారే. జగన్ గారేనా? జగన్ ఏంటి అన్న జగన్ గారే అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడే కాదు, నెక్స్ట్ కూడా. నెక్స్ట్ కూడా? నెక్స్ట్ అండ్ నెక్స్ట్ కూడా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఏంటన్నా? అంటే జగన్ గారు ఉన్నంత కాలం కూడా జగన్ గారు సీఎం. ఇప్పుడు చంద్రబాబు గారు అసలు ఈసారి అయిపోయింది జగన్ గారి పని, జెండాలు మడత పెట్టుకోవడమే, కుర్చీ మడత పెట్టుకోవడం అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన నడవడానికి ఓపిక లేదు, ఇంకా జనాల్లోకి ఏమవుతాడు? లేదు కదా, ఓపిక లేదు కదా. మూడు పార్టీలు వస్తున్నాయి కదా, మరి ఎవరు? జనసేన, బీజేపీ, టీడీపీ. టీడీపీ అంటే మూడు పార్టీలు అంటే జనసేన మూడు పెళ్లి చేస్తున్నాడు కదా, అందుకే మూడు ఏకమై ఉంటారు. అంటే మరి బలం ఎక్కువైతుంది కదా, అంత మంది కలిశారు జగన్ గారే ఒక్కడే. వాళ్ళ ఒంట్లోకి బలం అవుతుంది తప్పితే జనాల్లోకి బలం లేదు. జనాల్లో లేదంటావు? వాళ్ళ ఒంట్లో ఓపిక వస్తుంది ఏమో. బలం ఎక్కువైంది అంటే వాళ్ళ ఒంట్లోకి బలం వస్తుంది ఏమో, జనాల్లో లేదుగా. నీకెందుకన్నా అంత కాన్ఫిడెన్స్ జగన్ గారు అంటే? జగన్ గారు నా నాన్నగారి టైం నుండి కూడా, నాన్నగారి టైం నుండి, రాజశేఖర గారి టైం నుండి కూడా, నేను చిన్న వయసులో అప్పుడే చెప్పుకుంటే ఎంత ఉండేవాళ్ళం. వాళ్ళ నాన్నగారు బాగా చేశారు, వాళ్ళ నాన్నగారు మించిపోయిన చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్నాడు, మరి చేస్తున్నాడు. ప్రజలందరి దగ్గర దౌర్జన్యాలు, గూండాయిజం, రౌడీయిజం బాగా పెరిగిపోయింది. నక్సలైట్లు తిరిగిన వాళ్ళు చంద్రబాబు నాయుడు. జగన్ గారు ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు, ప్రజల దగ్గరలో ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటాడు. ఇంకా గోండా జల రౌడీ జల ఇంకెక్కడ చేస్తాడు? చంద్రబాబు నాయుడు గారు అంటే నక్సలైట్లు తిరిగాడు, అన్ని జల తిరిగాడు, ప్రజలను ఎలా మోసం చేయాలో, ప్రజలను మోసం చేసి ఎలా సొమ్ము చేసుకోవాలో, ఏ పదవి లేకోకుండా కొడుక్కేమో మినిస్టర్ పదవులు ఇచ్చుకుని దొడ్డుదారులు ఇచ్చిన ఇవ్వడమే కదా సంపంచుకుంటాకి. ఈసారి లోకేష్ గారు మెజారిటీ మామూలుగా ఉండదు, లక్షకి పైగా వస్తుంది అని అంటున్నాడు మంగళగిరిలో. ఏ ఊర్లో పోటీ చేస్తాడు? మా కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తాడా? పెడంలో పోటీ చేస్తాడు పని రాదంట. పెడంలో పోటీ చేసి గెలమని పని, మా అన్నయ్య మీద, రామ మీద గెలమని వెళ్తాడా? ఇక్కడ మీ రామం గారిని ఓడించడానికి కృష్ణప్రసాద్ గారు రెడీగా ఉన్నారు అని అంటున్నారు. ఆయన ఇప్పుడు వచ్చాడు, నిన్న కాక మొన్న వచ్చాడు రాజకీయాల్లోకి. ఓకే, కృష్ణప్రసాద్ గారు మేము ఎప్పటి నుండో, ఎప్పటి నుంచి అంటే రాము గారు తన పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా రాము గారు, రామప్రసాద్ గారు, వాళ్ళ కుటుంబం అందరూ కూడా జగన్ గారి వెంకాల నడిచిన వాళ్ళు. ఏంటి పార్టీ స్టార్ట్ అయిన ఇప్పటి నుండి కూడా. అదే కాకుండా పెడంలో వైఎస్ఆర్సీపీ జెండా అంటే ఎవరికి తెలియని టైంలో మొత్తం కాన్స్టిట్యూన్సీ, మొత్తం పెడల కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ జెండా అంటే ఎవరు తెలియని టైంలో అందరికి పరిచయం చేసిన, వైఎస్ఆర్ పార్టీని పరిచయం చేసింది రామప్రసాద్ గారు. ఓకే, ఇక్కడ మరి ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత టికెట్ రాలేదు రామప్రసాద్ గారి, టికెట్ రాలేదు, ఇప్పుడు రాము గారికి వచ్చింది ఇన్నేళ్ళ తర్వాత. సో మరి ఎలా ఉండబోతుంది అంట ఈసారి? రెండు సార్లు జగన్ గారి మాట కట్టుబడి ఉండాలి, పార్టీ వేడుకోకుండా. పార్టీకి పనిచేశారు, ఇక్కడ పనిచేశారు, ఏ పదవి లేకపోయినా, ఏ పదవి ఇవ్వకపోయినా, టికెట్ ఇవ్వకపోయినా, జగన్ గారు చెప్పినట్టుగా జగన్ గారి మాట విని, జగన్ గారి మాట మా మీద ఇక్కడ పెడంలో పనిచేశారు. ఏ పని కావాలంటే, ఎవరికి ఏ పని కావాలంటే ఆ పని, ఎవరు ఇంటికి వెళ్ళి నాకు ఈ పని కావాలంటే చేయకుండా ఎవరికి లేరు. రాజకీయంలో లేనప్పుడే, రాజకీయంలో ఏ పదవి లేనప్పుడే, ఏ పదవి లేనప్పుడు. మరి ఇప్పుడు పదవి ఉంటే మరి చేస్తాడని అనుకుంటున్నారా? సొంత ప్రయోజనాల కోసం అనుకునే లెక్క అయితే టీడీపీ అధికారంలో ఉండగా పెడల మున్సిపాలిటీ, పెడల ఎంపీపీ స్థానాలు, రెండు స్థానాలు కూడా రామప్రసాద్ గారు, తనయుడు రాము గారు ఇద్దరు కలిసి ఉమా అని చెప్పేసి ఒక మినిస్టరు, మందరండి కొలరాంధ్రైన ఒక మినిస్టరు, ఒక ఎంపీ, ఇంకా ఎమ్మెల్యేలు వచ్చారు, స్థానిక ఎమ్మెల్యేలు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ సింగిల్గా రాము అనే వ్యక్తి సాధించారా? రాము అనే వ్యక్తి సింగిల్గా జగన్ గారికి టీడీపీ గవర్నమెంట్ ఉండగా ఈ రెండు స్థానాలు గిఫ్ట్గా పంపించాడు. ఓకే, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉండగా అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆయనకి ఏ పదవి లేదు, రాము గారికి ఏ పదవి లేదు, అయినా కానీ పార్టీ మీద అభిమానం, జగన్ గారి మీద అభిమానంతో రెండు గెలిపించి జగన్ గారు గిఫ్ట్గా ఇచ్చాడు. కాదన్నా అసలు ఎందుకు అంత అభిమానం? ఒక పార్టీ పరంగా ఉండొచ్చు కానీ ఇంత ఇంతనా, ఇంత అభిమానమా? జగన్ గారు అంటే అభిమానం, ప్రజలకు ఉపయోగపడతాడు కాబట్టి అభిమానం ఉంటుంది, ప్రజల నాయకుడు కాబట్టి. అంటే ఆయన ఉపయోగపడేది ఏం లేదు, ఇప్పుడు మా డబ్బులు మాకే ఇస్తున్నాడు, మా పథకాలు మాకే ఇస్తున్నాడు అని అంటున్నారు కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడా? చంద్రబాబు నాయుడు సొంత డబ్బులు ఇచ్చాడా? ఓకే, చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళు ఆయన ఎలా ఉంది, ఆయన పాలన ఎలా ఉంది, ఏం చేశాడు, ఎవరికేం చేశాడు? నాకు రేషన్ కార్డే రానువాళ్ళ, నాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, నాకు రేషన్ కార్డు రానువాళ్ళ ఆయన గవర్నమెంట్లో.
14 ఏళ్ళు నేను చేసింది డెవలప్మెంట్ మామూలుగా లేదు. ఎక్కడ హైదరాబాద్ లోనా? హైదరాబాద్ లోనా? సింగపూర్ చేస్తా అన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ ని. హైదరాబాద్ లో చేసాడేమో, ఇక్కడ మాకు ఆంధ్రాలో అయితే మాకు ఎక్కడ చేయలేదు నాకు తెలుసు. ఆంధ్రాలో ఎక్కడ చేసింది కనపడల. ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా నేను డెవలప్ చేస్తాను, నేను జగన్ కంటే ఎక్కువగా పథకాలు ఇస్తాను. వాళ్ళ ఇంట్లో ఏమన్నా డెవలప్మెంట్ చేసుకుని వాళ్ళ ఇంట్లో బాగా చేసుకుని అద్దాల మేడలా కట్టుకుని చేసుకుంటాడని తప్పితే జనాలకు ఏమి చేయడు. ఈ ఒక్కసారి అవకాశం అడుగుతున్నారు మరి లాస్ట్ టైం, ఇక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాయి. అంటే ఒకసారి అంటే ఒకసారి అవకాశం ఇస్తే సంపాదించుకుని పక్కెళ్ళిపోయి ఉంటాడా అంతేగా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే నెలలో నేను ఏంటో చూపిస్తా, వైసీపీ వాళ్ళ తాట తీసి కూర్చోబెడతా అని చెప్పేసి. ఇప్పుడు తన సీటు తనకు వెళ్తే అక్కడికి కొంచెం బెటర్ అనమాట. ఆల్రెడీ ఒకసారి పోటీ చేసాడు, తన సీటు తను గెలుచుకోలేకపోయాడు. ఇంక ఇప్పుడు అంటే వైసీపీ తాట తాకి ఎవడెక్కడ ఊరుకోడు, వాటర్లో ఎవరు ఊరుకోరు. ఇక్కడ పితాపురంలో ఎలా ఉండిపోతుందంట, ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? అంటే గెలుస్తారంటే ఎలా ఉందంటే, జగన్ గారు ఎంత తెలుగు పెట్టాడు, ఒక లేడీని పెట్టాడు. అవును, ఒక లేడీని పెట్టాడు అంటే అంత అంత పెద్ద అంటే మాకు పెద్ద సింపుల్ అనమాట. ఆయన మీద గెలవడం మాకు సింపుల్ అనమాట. మీ దృష్టిలో అలా అనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు గెలవడం సింపుల్, ఒక లేడీని నుంచో పెట్టాం అంటే దమ్మున్న నాయుడు కాబట్టి జగన్. ధైర్యం ఒకవేళ ఇప్పుడు లేడీ అంటే అంటే కొంచెం ఎట్లున్నా పార్టీ అధ్యక్షులు, పెద్ద సినిమా స్టారు, అన్ని సినిమాలు తీశాడు, ప్రజల్లో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తికి ఒక లేడీని పోటీగా పంపించడం మీకు ఎలా అనిపిస్తుంది అన్న? అదే ధైర్యం అంటే దమ్మున్న నాయకుడు కాబట్టి నాయకుడిని చూసి ఓటేయచ్చు, అక్కడ మేడం చూసి ఓటేయచ్చు, రెండు విధాలుగా ఓటేస్తారు. మాకు ఎవరిని చూసి ఓటేస్తారు, అక్కడ పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తారా? ఏరుగా ఏరుగా మా ఇక్కడ నా నాయకుడిని చూసి ఓటేస్తారు, అక్కడ టికెట్ ఇచ్చిన మేడం చూసి ఓటేస్తారు, మాకు రెండు విధాలు ఓటేస్తారు జనాలు. అతను చూసి ఎవరు ఓటేరు కదా అంటే అతను అతను పార్టీ సొంతంగా పోటీ చేస్తే కనీసం అతనే గెలిచేవాడు, సొంతంగా ఏం పోటీ చేయలేదు కదా. ఇప్పుడు మంగళగిరిలో కూడా లోకేష్ గారి మీదకి మళ్ళీ లేడీ అభ్యర్థి, లోకేష్ గారి మీదకే కాదు చంద్రబాబు నాయుడు మీద కూడా లేడీని పెట్టి గెలిపిస్తాం. ఎందుకంటే ముగ్గురు ముగ్గురు పిల్లలు ముద్దురు మొగుడు కదా, ఎవరు పవన్ కళ్యాణ్, అందుకని ముగ్గురు మీద ముగ్గురు లేడీస్ని పెడతారు. ఓకే, అంటే మగవాళ్ళ మీద గెలిస్తే ఉపయోగం ఉంది, ఆడవాళ్ళ మీద ఇంత కాన్ఫిడెన్స్ ఉండొచ్చా? ఉండొచ్చు కాన్ఫిడెన్స్, కానీ మరీ ఇంత. అంటే మా నాయకత్వం, మా నాయకుడు అనే వాడు ఏం చేస్తాడంటే ఆడవాళ్ళ పెట్టి గెలిపిస్తే వాళ్ళకి ఎంత ఉంది అనేది అది అర్థమవుతుంది కదా. ఓకే, అందుకని ఆడవాళ్ళని పెట్టి గెలిపిద్దాం అని. సరే సరే, మరి ఒకవేళ అంచనాలు ఏమైనా తప్పే అవకాశం ఉంటే, అంచనాలు తప్పితే? అంటే అంచనాలు అంటే దేవుడు పైన చూస్తూ ఉంటాడు అంచనాలు ఎవరు ఏమసలు. ఆల్రెడీ దేవుడికి తెలుసు అంచనాలు జగన్మోహన్ రెడ్డి చేయాలా లేకపోతే ఎవరు చేయాలని. ఎవరైనా అంచనాలు వేసుకున్నా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఓకే, సో ఇక్కడ పెడన్లో, మరి పెడన్లో ఫైనల్గా కృష్ణప్రసాద్ గారు అంటే రాము గారిని ఓడించడానికి రెడీగా ఉన్నారు అనే ప్రస్తావన వస్తుంటే అప్పుడు ఏం చెప్తారు? రాము గారిని ఓడించడానికంటే అసలు ఆయన ఓడించే ధైర్యం దమ్ము ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ఆయన కాకోకుండా 178 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ తిరిగినా కానీ రాము అనే వ్యక్తిని ఓడించలేరు. ఎందుకంటే ప్రతి ఓటర్కి ఒక క్లారిటీ ఉంది, మాకు ప్రతి ఓటర్ మేము ఒక క్లారిటీలో ఉన్నాం. ఇక్కడ ఏం చేశాడన్నా, ఈ 2 నెలల్లో ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా రాము గారికి, సో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అసలు ఏం చేశాడు? ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఏ సమస్యను చేశాడు అంటే వాటర్ సమస్య ఉన్నాయి, రోడ్డు సమస్య ఉన్నాయి, లేకపోతే నాకు పలానా సమస్య ఉంది పలానా చోట అని చెప్పి వెళ్ళి అన్న నాకు పలానా సమస్య ఉందంటే వెంటనే ఆయనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి ఆ సమస్యని అలా చేసి పంపించేవాడు. నేను అనేక సార్లు చూసా, అంటే అనేక మంది సమస్యలు చూసాను ఆయన చేయడం స్వయంగా. లాస్ట్ టైం మా ఊర్లో చేశాడు, మా ఊర్లో కుర్ర చనిపోతే ఇట్లా ఫోన్ చేసి అలా చనిపోయాడు అన్న అంటే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి తగు సాయం చేసి ఆ కుటుంబానికి పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చదువుల నిమిత్తం వాళ్ళు ఎంతవరకు చదువుకుంటానో అంతవరకు నేను చదివిస్తానని చెప్పేసి హామీ ఇచ్చలేడు. ఇచ్చేవడమే కాదు, ఖచ్చితంగా చేస్తాడు, నమ్మకం అయితే ఉంది మీకు, ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ అధికారంలో రాకపోతే? మాకు అధికారంతో పని లేదు, రాము అనే వ్యక్తికి అధికారంతో పని లేదు. అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు ఆ బాధ్యత ఖచ్చితంగా. అంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది, ఉప్పల ఫ్యామిలీ అనేది ఈ పెడన్ కాన్స్టిట్యూన్సీలో అధికారంతో పని లేకోకుండా కనీసం 12-13 సంవత్సరాల నుండి కూడా నాకు తెలుసు వాళ్ళు చేసే సేవలు ఈ కాన్స్టిట్యూన్సీలో. వాళ్ళు ఏ పదవి ఆశించలే రాకపోయినా కానీ మొత్తానికి నువ్వైతే మంచి కాన్ఫిడెన్స్ మీద ఉన్నావు ఈసారి పక్కాగా రాము గారు గెలుస్తారని. రాము గారు పక్కా గెలుస్తాడు. పైన ఎన్ని సీట్లు రావచ్చు అంటారు జగన్ గారికి?
నోట్లో 175 175 175. దీంట్లో డౌట్ ఏం లేదు ఇంకా, ఎందుకంటే ఆ లోకేష్ గెలవడు, చంద్రబాబు నాయుడు గెలవడు, ఆ జనసేన పవన్ కళ్యాణ్ ఆడు గెలవడు, ఇంకేముడే గెలవనప్పుడు ఇంకెవడు గెలుతాడు? ఇంకొకళ్ళు ఉన్నారు కదా, ఎక్కడి వచ్చి? బాలకృష్ణ గారు. ఆయన మామూలుగా పంచులేదు కూడా తమ్ముడు వచ్చి ఇంకా పొలిటికల్ గా పనిచేయలేదు. తడగొడుతున్నాడు కదన్న మొన్న అసెంబ్లీలో, తడగొడుతూ చెప్తున్నారు. అది చెప్పాగా, అంత తప్పితే ఇంకా పనిచేయడు ఇంకా. ఒక ఫ్యాన్స్ గా గౌరవించిన వ్యక్తి ఆయన. నేను ఆల్రెడీ ఒకసారి బందర్లో చూసా, ఆయన ఫోటో తీయగలితే పక్క తోసేయడం, అదే మా జగన్ గారు అయితే అలా ఉండడు ఆపి మరి ఆయన చేతితో స్వయంగా ఫోటో తీసుకునే విధంగా ఉంటాడు జగన్ గారు.